హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం, ఈ థియరం యొక్క స్టేట్మెంట్ చూడండి. ఇట్ స్టేట్స్ దట్ ద మ్యాక్సిమం పవర్ ఇన్ ఏ సర్క్యూట్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ఏ సోర్స్ టు లోడ్ వెన్ ద లోడ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ది సోర్స్ రెసిస్టెన్స్. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఇది చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఏదైనా ఒక సర్క్యూట్ ఇవ్వనివ్వండి, ఇది లోడ్ రెసిస్టెన్స్ అనుకుందాం. ఈ రెసిస్టెన్స్ లోడ్, ఇలాంటి సర్క్యూట్ సింపుల్ గా ఏ సింగిల్ వోల్టేజ్ సోర్స్, ఏ సింగిల్ సోర్స్ రెసిస్టెన్స్, యాజ్ యూజువల్ గా ఈ లోడ్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. అంటే ఎలాంటి సర్క్యూట్ అయినా ఇవ్వనివ్వండి. ఇదివరకు మనం థెవెనిన్స్ థియరం, నార్టన్స్ థియరం అలా చూసాం కదా, దాని ప్రకారం ఇక్కడ కూడా ఎలాంటి సర్క్యూట్ అయినా ఇవ్వనివ్వండి, దీన్ని సింపుల్ గా వోల్టేజ్ సోర్స్ సింగిల్ రెసిస్టెన్స్ గా కన్వర్ట్ చేయాలి. దీనే మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం సర్క్యూట్ అంటారు. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఈ థెవెనిన్స్ థియరం లో కూడా ఏం చేసాం మనం, ఎంత పెద్ద సర్క్యూట్ అయినా ఇవ్వనివ్వండి, సింపుల్ గా ఆ సర్క్యూట్ ని మనం ఎలా కన్వర్ట్ చేసాం, సింగిల్ వోల్టేజ్ సోర్స్ విత్ సింగిల్ రెసిస్టెన్స్. ఆ సింగిల్ వోల్టేజ్ సోర్స్ నే ఈ థెవెనిన్ వోల్టేజ్ అంటారు, ఈ రెసిస్టెన్స్ నే థెవెనిన్ రెసిస్టెన్స్ అంటారు. అంటే ఈ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం విచ్ ఈజ్ ఈక్వల్ టు థెవెనిన్స్ సర్క్యూట్. సో థెవెనిన్ సర్క్యూట్ ఎలా ఉంటుందో మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం సర్క్యూట్ కూడా అలాగే ఉంటుంది. సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా గానీ, ఎంత పెద్ద ప్రాబ్లం ఇచ్చినా గానీ, ముందు ఆ ప్రాబ్లంని థెవెనిన్ సర్క్యూట్ గా కన్వర్ట్ చేయండి. వన్స్ థెవెనిన్ సర్క్యూట్ గా కన్వర్ట్ చేసిన తర్వాత ఈ సర్క్యూట్ ఇప్పుడు ఎలా ఉంటుంది, సింగిల్ వోల్టేజ్ సోర్స్ ఉంది, సింగిల్ రెసిస్టెన్స్ ఉంది, ఇది లోడ్ రెసిస్టెన్స్. ఓకేనా? సో థియరం యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, పవర్ ని క్యాల్కులేట్ చేయడం. ఓకేనా? బేసికల్ గా పవర్ ఏమవుతుంది, P = RL ఉంది, ఇక్కడ లోడ్ కరెంట్ IL ఉంది. సో IL² × RL, ఏ ఎలిమెంట్ దగ్గర అయితే మనకు పవర్ కావాలనుకుంటున్నామో, సింపుల్ ఫార్ములా I² × R. సో ఇక్కడ లోడ్ రెసిస్టెన్స్ RL ఉంది, లోడ్ కరెంట్ IL ఉంది, కాబట్టి పవర్ IL² × RL. ఇదే కదా జనరలైజ్డ్ ఫార్ములా. ఇక్కడ IL ఎలా క్యాల్కులేట్ చేస్తాం, IL = ఇందులో సింపుల్ గా ఓమ్స్ లా ఏం చెప్తుంది, V/R I = సో IL ఏమవుతుంది, ఇక్కడ వోల్టేజ్ మొత్తం ఎంత ఉంది, ఇక్కడ వోల్టేజ్ VThevenin/రెసిస్టెన్స్ RThevenin + RL RThevenin + RL. సో అప్పుడు పవర్ ఏమవుతుంది, సబ్స్టిట్యూట్ చేస్తే VThevenin² RThevenin + RL² × RL. ఇదే కదా, IL² చేస్తాం కదా మనం దీనికి, ఇదే కదా. సో కానీ మన థియరం యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, మ్యాక్సిమం పవర్. సో ఈ మ్యాక్సిమం పవర్ కావాలి మనకి. సో ఇక్కడ మనకు పవర్ అనేది వచ్చింది, కానీ మనకు మ్యాక్సిమం పవర్ కావాలి. ఈ మ్యాక్సిమం పవర్ కావాలంటే బేసికల్ గా మనం ఎలా డిరైవ్ చేస్తామంటే, పవర్ ఈక్వేషన్ ఏమొచ్చింది, VThevenin² RThevenin + RL² × RL. ఇదే కదా. ఈ మ్యాక్సిమం పవర్ కావాలంటే దీనికి కండిషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, సో దీన్ని డెరివేటివ్, పి మ్యాక్సిమం డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు RL తో చేసి ఈక్వల్ చేస్తే మీకు మ్యాక్సిమం పవర్ థియరం యొక్క కండిషన్ వస్తుంది. మీరు ఈ విధంగా చేసినట్టయితే ఈ పవర్ ఎంత ఉంది, ఇక్కడ ది డెరివేటివ్ ఆఫ్ VThevenin² RThevenin + RL × RL విత్ రెస్పెక్ట్ టు DRL, విత్ రెస్పెక్ట్ టు RL తో డెరివేట్ చేసి ఈక్వల్ టు 0 చేయండి. అప్పుడు మీరు సింప్లిఫై చేస్తే మీకు కండిషన్ వస్తుంది, RThevenin = RL. మీరు సింప్లిఫై చేయండి దీన్ని. సో అందుకోసమే ఈ థియరం స్టేట్మెంట్ ఏం చెప్పాడు, సో ఈ RThevenin సోర్స్ రెసిస్టెన్స్ అంటాం మనం, RL ఇది లోడ్ రెసిస్టెన్స్ సోర్స్ రెసిస్టెన్స్. అందుకే మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం స్టేట్మెంట్ ఏమన్నాడు, ద మ్యాక్సిమం పవర్ ఇన్ ఏ సర్క్యూట్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ సోర్స్ టు లోడ్ వెన్ లోడ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు సోర్స్ రెసిస్టెన్స్. సో ఇప్పుడు ఏమవుతుంది, పవర్ ఏమవుతుంది, ఇప్పుడు చూడండి మ్యాక్సిమం పవర్ ఏమవుతుంది, ఇదే కదా మనకి, VThevenin² RThevenin + RL బదులు కూడా RThevenin రాస్తామనుకోండి, RThevenin రాస్తామనుకోండి స్క్వేర్ కదా, అంటే VThevenin² / 4 RThevenin² RThevenin. ఇప్పుడు క్యాన్సిల్ అవుతుంది కదా, అంటే ఏమవుతుంది, VThevenin² / 4 RThevenin. ఆర్ దీనికి ఎలా రాసుకోవచ్చు, ఇప్పుడు RThevenin ఇప్పుడు RL అనుకున్నాం అనుకోండి, VThevenin² / 4 RL. ఇది మ్యాక్సిమం పవర్. ఈ సోర్స్ ఏదైతే సోర్స్ నుంచి ఇది లోడ్, ఇదంతా సోర్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి మ్యాక్సిమం పవర్ ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నాడు, ఈ సోర్స్ రెసిస్టెన్స్, ఈ సర్క్యూట్ యొక్క సోర్స్ రెసిస్టెన్స్ ఈ లోడ్ రెసిస్టెన్స్కి ఈక్వల్ అయినప్పుడు. ఈ లోడ్ అనేది ఇక్కడ వేరియబుల్గా పెట్టుకోవచ్చు, కొన్ని అప్లికేషన్స్ వేరియబుల్గా పెడతారు. ఎందుకంటే మ్యాక్సిమం పవర్ ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుందో మనకి ఎప్పుడు తెలుస్తుంది, ఈ లోడ్ వేరీ చేస్తుంటారు. ఈ లోడ్ వేరీ చేసినప్పుడు ఈ లోడ్ రెసిస్టెన్స్, సోర్స్ రెసిస్టెన్స్ అనే వాల్యూ మనకు తెలుసు. ఈ సోర్స్ రెసిస్టెన్స్కి ఎప్పుడైతే ఈక్వల్ అవుతుందో, రెండు ఈక్వల్ అవుతాయో, అప్పుడు మ్యాక్సిమం పవర్ సోర్స్ నుంచి లోడ్కి ట్రాన్స్ఫర్ అవుతుందని
మనకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఇప్పుడైతే మన కండిషన్ తెలిసింది, VThevenin square by 4RL. అయితే ఈ సోర్స్ రెసిస్టెన్స్ లేదా RThevenin ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అండ్ సిమిలర్లీ VThevenin ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది మనం చూడాలి. మీకు ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా ముందు RThevenin అండ్ VThevenin ఫైండ్ అవుట్ చేయాలి. దాన్నే థెవెనిన్ సర్క్యూట్ అంటారు. ఇదివరకు మనం క్లాస్లో నేర్చుకున్నాం థెవెనిన్ సర్క్యూట్ ఎలా సింప్లిఫై చేయాలి, ఆ థియరం గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాం. సో ఇప్పుడు ఏ స్టెప్స్ ఉన్నాయో సింపుల్గా చూద్దాం. మ్యాగ్జిమం పవర్ ట్రాన్స్ఫర్ తీసే స్టెప్స్, స్టెప్ వన్ వచ్చేసి రిమూవ్ లోడ్ రెసిస్టెన్స్. లోడ్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని ముందు రిమూవ్ చేసేయండి. స్టెప్ టూ వచ్చేసి RThevenin ఫైండ్ అవుట్ చేయండి. సోర్స్ రెసిస్టెన్స్ అని మనం అంటున్నాం, ఇది తెలుసు కదా. RThevenin ఫైండ్ అవుట్ చేసినప్పుడు సర్క్యూట్లో వోల్టేజ్ ఉంటే షార్ట్ సర్క్యూట్ చేయాలి, కరెంట్ సోర్స్ ఉంటే ఓపెన్ సర్క్యూట్ చేయాలి, నేర్చుకున్నాం కదా. సేమ్ అదే పద్ధతి ఇక్కడకు. నెక్స్ట్ స్టెప్ త్రీ వచ్చేసి VThevenin ఫైండ్ అవుట్ చేయాలి. దీన్నే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఎట్ లో టెర్మినల్స్, ఓకేనా, ఇది ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు VThevenin వస్తుంది, ఇక్కడ RThevenin వస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఫోర్, డ్రా ది ఈక్వలెంట్ సర్క్యూట్. ఏమవుతుంది, సింగిల్ వోల్టేజ్ సోర్స్, సింగిల్ రెసిస్టెన్స్, ఇది లోడ్, ఇది అయింది. సో దీన్నే థెవెనిన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్ లేదా మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ ఈక్వలెంట్ సర్క్యూట్ అని అనవచ్చు మనం. నెక్స్ట్ స్టెప్ ఫైవ్ ఏమవుతుంది, ఇక్కడ ఆర్ సోర్స్ రెసిస్టెన్స్ లేదా థెవెనిన్ రెసిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు దేనికి అవుతుంది, లోడ్ రెసిస్టెన్స్ అవుతుంది. ఇది సబ్స్టిట్యూట్ చేయాలి. అండ్ లాస్ట్ స్టెప్ సిక్స్ వచ్చేసి మ్యాక్సిమం పవర్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. మ్యాక్సిమం పవర్ కి మనకి ఏంటి ఫార్ములా, ఏంటి, వోల్టేజ్ స్క్వేర్ బై 4RL. ఇదే సింప్లిఫై చేస్తే మనకి మ్యాక్సిమం పవర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? అయితే ఈ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరీకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. లిమిటేషన్స్, ఇట్ కెనాట్ బి యూజ్డ్ ఇన్ నాన్ లీనియర్ అండ్ యూనిలేటరల్ నెట్వర్క్. ఇట్ కెనాట్ బి యూజ్డ్ ఇన్ నాన్ లీనియర్ అండ్ యూనిలేటరల్ నెట్వర్క్. నెక్స్ట్ లిమిటేషన్ టూ వచ్చేసి మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఈజ్ 50% ఓన్లీ. కాబట్టి ఈ పవర్ సిస్టమ్ అప్లికేషన్స్ కి నాట్ అప్లికేబుల్. ఎందుకంటే పవర్ సిస్టమ్స్లో మీకు మ్యాక్సిమం పవర్ 50% కన్నా ఎక్కువ ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి ఈ థియరం అనేది అక్కడ అప్లికేబుల్ అవ్వదు. ఈ థియరంలో కేవలం 50% మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఉంటుంది. కాబట్టి ఈ రెండు లిమిటేషన్స్, ఓకేనా? అలాగే అప్లికేషన్స్కి వచ్చేసరికి యూజ్డ్ ఇన్ వేరే సోలార్ అప్లికేషన్స్ అండ్ సిమిలర్లీ రేడియో కమ్యూనికేషన్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తారు. అలాగే పవర్ డెలివర్ టు ది స్టార్టర్ మోటార్, ఓకేనా? మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం సర్క్యూట్ చేయాలంటే ముందు థెవెనిన్స్ థియరం చేయాలి. కాబట్టి థెవెనిన్స్ థియరం జస్ట్ ఒకసారి రీకాల్ చేద్దాం. సో ఒకసారి థెవెనిన్స్ థియరం చూడండి. ఇదివరకే దీని గురించి మన క్లాస్లో డిస్కస్ చేసాం, ఒకసారి చూడండి. ఎంత పెద్ద సర్క్యూట్ అయినా ఇవ్వనే, సింపుల్ వోల్టేజ్ సోర్స్, సింగిల్ రెసిస్టెన్స్, లోడ్ రెసిస్టెన్స్ యాజ్ యూజువల్. ఈ లోడ్ రెసిస్టెన్స్ ఎక్కడైనా ఇవ్వనేయండి, లాస్ట్లో ఇవ్వాలని అలా రూల్ ఏం లేదు. సర్క్యూట్లో ఎక్కడిచ్చినా దాని లోడ్ రెసిస్టెన్స్గా మీరు ట్రీట్ చేసి ఈ ప్రొసీజర్ యాజ్ యూజువల్గా చేయాలి. ఒకసారి చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా మనం తీసుకున్నాం. మీకు దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నా వీడియో చూడండి. అలాగే సింపుల్ ప్రాబ్లం మనం తీసుకున్నాం ఇక్కడ, 9 వోల్ట్స్, 3 వోల్ట్స్, 6 వోల్ట్స్, 2 వోల్ట్స్ అని లోడ్ రెసిస్టెన్స్ 10 ఓమ్స్ తీసుకున్నాం. సో ఈ సర్క్యూట్ మనం థెవెనిన్స్ థియరం ద్వారా సింపుల్గా VThevenin ఫైండ్ అవుట్ చేసాము, ఎంత వచ్చింది, 6 వోల్ట్స్ వచ్చింది. అండ్ సిమిలర్గా RThevenin ఫైండ్ అవుట్ చేసాము, ఎంత వచ్చింది, అది 4 ఓమ్స్ వచ్చింది. సో ఫైనల్గా ఇది లోడ్ రెసిస్టెన్స్ వర్ 10 ఇచ్చాడు, 10 సబ్స్టిట్యూట్ చేసాం. సో VThevenin, RThevenin, RL. సో ఇది థెవెనిన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్ అనేది మనకు ఒకటి వచ్చింది. ఈ కేసులో కూడా మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం లో కూడా సేమ్ ప్రాబ్లమ్ తీసుకొని ఒకసారి మనం సాల్వ్ చేద్దాం. ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లమ్ తీసుకుందాం. ఇది 3 ఓమ్స్, 6 ఓమ్స్, ఇది 2 ఓమ్స్, ప్లస్ మైనస్ 9 వోల్ట్స్, ఈ ప్రాబ్లం తీసుకుందాం. సో ఇది లోడ్ రెసిస్టెన్స్ అనుకుందాం. సో ఏదైతే ఈ సోర్స్ రెసిస్టెన్స్ ఉందో ఈ సోర్స్ రెసిస్టెన్స్ అంతా ఈ లోడ్ రెసిస్టెన్స్ ఈక్వల్ అవ్వాలి, అది ఫస్ట్ కండిషన్, ఓకేనా? సిమిలర్లీ ఈ సర్క్యూట్ మనం థెవెనిన్ సర్క్యూట్గా మార్చుకోవాలి, లేదా మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం సర్క్యూట్ ఎలా ఉంది, సింగిల్ వోల్టేజ్ సోర్స్, సోర్స్ రెసిస్టెన్స్ అండ్ దిస్ ఇస్ లోడ్ రెసిస్టెన్స్, ఇదే కదా. ఇది RS అన్నాం, దీన్ని RThevenin కూడా అంటాం. ఇది VThevenin వోల్టేజ్, ఓకేనా? సో థెవెనిన్ ఈక్వలెంట్ సర్క్యూట్గా మనం మార్చాలి. మారిస్తే VThevenin మనం ఫైండ్ అవుట్ చేయాలి అండ్ RThevenin ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ ఇదివరకే మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం. ఆ ప్రాబ్లమ్ మీరు చూస్తే VThevenin ఎంత వచ్చింది, 6 వోల్ట్స్ వచ్చింది. సిమిలర్ RThevenin 4 ఓమ్స్ వచ్చింది. సో అప్పుడు ఏమవుతుంది సర్క్యూట్, RL అంటే 4 ఓమ్స్, దీన్ని సోర్స్ రెసిస్టెన్స్ అంటాం, ఇది 6 వోల్ట్స్, ఓకేనా? మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే సోర్స్ నుంచి లోడ్కి RL వాల్యూ ఎంత అవ్వాలి, 4 ఓమ్స్ అవ్వాలి, అంతే కదా. సో అప్పుడు మ్యాక్సిమం పవర్ ఎంత అవుతుంది, మన ఫార్ములా ప్రకారం VThevenin స్క్వేర్ బై 4 ఇంటూ RL, అంటే ఎంత, 6 స్క్వేర్ 4 ఇంటూ 4, సో 36/16. సో ఫైనల్గా 2.25 వాట్స్. సో మ్యాక్సిమం పవర్ ఎంత వచ్చింది, 2.25 వాట్స్. సో ఈ థియరం ప్రకారం ఈ సర్క్యూట్కి సోర్స్ నుంచి లోడ్కి ఎంత పవర్ ట్రాన్స్ఫర్ అవుతుంది, 2.25, ఇదే మ్యాక్సిమం పవర్. ఎప్పుడు, ఈ సోర్స్ రెసిస్టెన్స్ లోడ్ రెసిస్టెన్స్ రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు. ఇదండి
మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం. సో దీని గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం ఆ ఫైనల్ సర్క్యూట్ వచ్చేసి థెవెనిన్స్ థియరం సర్క్యూట్ రెండు ఈక్వల్. సో ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా మీరు దాని ముందు థెవెనిన్స్ సర్క్యూట్గా మార్చేసేయండి. సో వన్స్ వచ్చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా ఈ ఫార్ములాలో మీరు సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, వి స్క్వేర్ బై 4RL వేస్తే మ్యాక్సిమం పవర్ అనేది తెలిసిపోతుంది. నా వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.